ఎంతో మంది కోరుకున్నారు ఆ తరుణం రానే వచ్చింది ఇప్పుడు మనం బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్ అన్నతో ఉన్నాము అన్న ఎలా ఉన్నా అన్న ఏమోనండి ఎలా ఉందో నాకే తెలియదు ఇక్కడికి వచ్చి పడుకొని సరే చెప్తాడు నిజంగా నాకు నాకేం అర్థం అవ్వట్లేదు అసలు ఏం జరిగింది అనేది ఇంకా తెలియదు అది ఆ సిచ్యువేషన్ ఏంటి ఆ గ్రావిటీ మొత్తం అర్థం చేసుకోవడానికి నాకు మినిమం 24 అవర్స్ పడుతుంది ఇప్పుడే బయటకు వచ్చాను స్టూడియో నుంచి ఇంటికి ఇప్పుడే వచ్చాను వచ్చే దారిలోనే చాలా ప్రేక్షకుల్లో నా కోసం వాళ్ళ నా నన్ను ఎంత అభిమానించారు నా కోసం ఎంత ప్రేమ ఉంది వాళ్ళ మనసులో అనేది నాకు ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా సింక్ అవుతుంది డైజెస్ట్ అవ్వట్లేదు ఇంకా ఇది నిజమా అనే డేస్లో ఉన్నాను అది ఎంతవరకు ఎంత టైం పడుతుందో నాకు తెలీదు గివ్ ఇట్ 1 నైట్ ఆఫ్ స్లీప్ మేబీ రేపు పొద్దున్న లేచిన తర్వాత అందరితో మాట్లాడతాను ఒక ఇన్స్టా లైవ్కి వెళ్తాను ఫస్ట్ థింగ్ ఆ ఇన్స్టాగ్రామ్ లైవ్లో నేను రోజంతా లైవ్ ఆనే పెడతాను మీరు ఎంత మాట్లాడినా అన్ని క్వశ్చన్స్ నేను రెస్పాండ్ అవుతాను ఇంకా వేరే దారి లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడాలని ఉంది ప్రతి ఒక్కరిని కలవాలని ఉంది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ రేంజ్లో రెస్పాన్స్కి అయితే వేరే సొల్యూషన్ నాకేం తెలియట్లేదు ఇప్పటికీ ఐ జస్ట్ నీడ్ టు స్లీప్ ఐ వాంట్ టు మీట్ మై పేరెంట్స్ అన్న మెగాస్టార్ గారి చేతులు మీకే తీసుకున్నారు కదా మీకు ఎలా ఉంది చెప్పండి 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 చెప్పేసి చెప్పండి అంటే ఆ అవకాశం అందరికీ ఒక రాని అవకాశం ఆ అవకాశం నాకు దక్కింది బిగ్ బాస్కి ఎండమాల్ షైన్ ఇండియాకి హాట్స్టార్కి స్టార్ మాకి డిస్నీకి నేను ఫస్ట్ నా కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే ఈ ఆపర్చునిటీ వచ్చింది నాకు బిగ్ బాస్ వల్ల కాబట్టి ఆ అవకాశం చిరంజీవి గారు చేతన ట్రోఫీ తీసుకోవడం అనేది బిగ్ బాస్ వల్లనే జరిగింది కాబట్టి ఐ విల్ బి ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు దెమ్ ఇట్స్ లవ్లీ ఆపర్చునిటీ దట్ అన్న బిగ్ బాస్ సీజన్ 4 మాత్రం వార్ వన్ సైడ్ లాగా ఫస్ట్ నుంచి కూడా మీరే ఉన్నారు అన్న నాకు తెలియదు అండి నాకు నిజంగా తెలియదు నేను ఏదో బయటకు వచ్చి చూసుకోవడం తప్పితే నాకు నిజంగా ఐ ప్రామిస్ లోపల ఒక ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు అసలు ఎలా ఉంటాం ఏంటి అంటే 105 రోజులు గడపాలి ఇక్కడ అన్న 15th week వరకు ఉండాలి ఆ తర్వాత మనం అప్పటిదాకా మనం నాకు తెలిసి అట్లీస్ట్ 11th 12th week ఒక క్లారిటీకి వచ్చేస్తారు ప్రేక్షకులు ఎవరైనా కానీ ఆ తర్వాత నిజంగా మన చేతుల్లో ఏమి ఉండదండి అక్కడ మనం ఏంటి అనేది మనలా ఉండాలి అంతకుమించి మనం ఇంకేం చేయలేము అక్కడ బయట ఎలా ఉంటుంది అని ఆలోచించి వేస్ట్ బయటకు వచ్చి చూసుకోవటమే చూసుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ దేవుడి దయ వల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను ఆ ప్రేక్షకుల అభిమానం ప్రేమ మాత్రమే నన్ను ఈరోజుకి ఇక్కడ తీసుకొచ్చింది ఐ విల్ నెవర్ ఫర్గెట్ దాట్ ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు దెమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న నాకే అర్థం అవ్వట్లేదు ఎలా చేయాలో నాకే అర్థం అవ్వట్లేదు అందరినీ కలవాలని ఉంది అందరితో మాట్లాడాలని ఉంది హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ఇక్కడ చూస్తే ఇక్కడ సంబరాలు చాలా ఘనంగా చేస్తున్నారు అందరు కూడా అభిజిత్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అభిమానులు అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూస్తే చాలామంది మనతో పాటు ఉన్నారు చెప్పండి ఎలా ఉంది మీకు ఇప్పుడు వీఆర్ సో హ్యాపీ అభిజిత్ టైటిల్ విన్నర్ అని డే 1 నుంచి మేము అందరం ఫ్యాన్స్ అందరం ఓట్ చేయడం జరిగింది బట్ ఫైనలీ ఆ డ్రీమ్ కమ్ ట్రూ అభిజిత్ ఎంత కూల్గా కామ్గా ఆడాడో టైగర్ ఈజ్ టైగర్ ఆల్వేస్ పుల్లి వచ్చి మే కాదేం కాదు టైగర్ ఈజ్ టైగర్ ఆల్వేస్ సో వీఆర్ ఆల్వేస్ హ్యాపీ అభిజిత్ విన్ అవుతాడని డే 1 నుంచి అందరం హోట్ చేయడం జరిగింది సో యాజ్ అభిజిత్ ఫ్యాన్స్ వీఆర్ ఆల్ ఆర్ ప్రౌడ్ ఓకే మీకు ఎలా ఉంది చాలా హ్యాపీ ఉందన్న యాక్చువల్లీ డే 1 నుంచి మనం ఫిక్స్ అయిపోయినాం అభిజిత్ ఇట్లా విన్నర్ స్టార్టింగ్ డిసైడ్ చేసినాం కానీ రన్నర్ ఓవర్ అనేది మనం చేసినాం విన్నర్ ఎప్పుడే ఫిక్స్ అయిపోయినా స్టార్టింగ్ నుంచే ఫిక్స్ అయిపోయినాం అనమాట ఈజ్ మిస్టర్ కోల్ మిస్టర్ జెన్యూన్ మన మిస్టర్ ఆనేష్ మీరు చెప్పండి ఎలా ఉంది చెప్పండి మరి ఈ ఫైన్ మై వెరీ గుడ్ మీరందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారా అభిజిత్ గారి కోసం అభిజిత్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎంత పైన ఉంటారా వెయిట్ చేస్తారు వెయిట్ చేస్తాం ఎంత చెప్పండి పొద్దున్న కన్నా వెయిట్ చేస్తాం చెప్పండి వెయిట్ చేస్తాం చెప్పండి బ్రో మాకు చాలా హ్యాపీగా ఉంది మాకు చాలా హ్యాపీగా ఉంది వన్ సైడ్ వార్ ఆల్వేస్ అభిజిత్ ఇక్కడ చూస్తే అందరు కూడా షో 40 స్టార్టింగ్ నుంచి మేము అనుకున్నాం అభిజిత్ ఉండే టాప్ కంటెస్టెంట్ అభిజితే అనుకున్నాం మేము చాలా మంచిగా ఆడియండి గుడ్ ఓకే ఇక్కడ చూసుకుంటే అభిమానులతో పాటు అక్కడ వెనకాల లేడీస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అందరూ మీడియా ప్రతినిధులు అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మనకు అభిజిత్కి సంబంధించిన ఫ్యాన్స్ చాలామంది అంటే తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుంది చెప్పండి ఎలా ఉంది మీకు చెప్పండి చెప్పండి
చెప్పండి ఎలా ఉంది ఎలా ఉంది హ్యాపీ అభిజిత్ విన్ అయినాడని హ్యాపీ ఉంది అంతే హ్యాపీ చెప్పండి అంతేనే ఆయన కోసం వెయిట్ చేస్తున్నారా అవును వెన్సపైన వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా చెప్పండి మీకు ఎలా ఉందో బాగుంది చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది మేము సపోర్ట్ చేసినాం మా ఏరియా అని మరి అది వినిపిస్తే అప్పటి నుంచి అదే సపోర్ట్ ఏరియా పేరు దోమలు కూడా అదే సపోర్ట్ చేసినాం చెప్పు బ్రో సూపర్ బ్రో ఏం సూపర్ అభిజిత్ బాయ్ విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ బిగ్ బాస్ 3 ఫోర్ ఫోర్ బిగ్ బాస్ 4 విన్నర్ అంటే దోమలు కూడా నుంచి గెలిచినందుకు చాలా సంతోషం దోమలు కూడా వాలే వినిపిస్తే అసలు ఓవర్కి దోమలగూడక హై బోల్ కి హమకు బహుత్ ఖుషి హమ్ లోగో దోమలగూడ జిందాబాద్ అభిజిత్ విన్ గాడం చాలా గౌరవంగా ఉంది సపోర్ట్ చేస్తున్నాం మేక దత్తుంది గుడ్ అభిజిత్ విన్ ఏం చెప్పాలన్న పుల్ వచ్చింది మేక దత్తుంది ఇచ్చు పడేసింది వారు వన్ సైడ్ అయిపోయింది ఓకే ఎట్లా దోమలు కూడా మీకు అందరికి ఎట్లా దోమలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారా ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాడని తెలియదు కానీ ఒక్కసారిగా ఇక్కడ దోమలు గుడిలో ఉన్నాడని చాలా ఆనందంగా ఉంది మనకు అభిజిత్ గారు గెలవడం వల్ల మాకు దోమలు కూడా అందరికి ప్రతి అందరికీ చాలా సంతోషకరంగా ఉంది మన సైడ్కి వెళ్ళి గెలవడం దోమలు కూడా వెళ్ళి మనకు అభిజిత్ గారు గెలిచి చాలా మన సంతోషకరంగా ఉంది జై అభిజిత్ జై అభిజిత్ జై అభిజిత్ అందరికీ కూడా ఇక్కడ కేరింతలో గోలతో ఆ క్రౌడ్ కూడా చాలా చూస్తుంటే నిమిషాల కొద్ది క్రౌడ్ అంతా కూడా వస్తూ ఉంది సో ఇప్పుడే ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి డిపార్ట్మెంట్ పోలీసులు రావడం జరిగింది ఇక్కడ మనకి మహిళా అభిమానులు అభిజిత్ గారికి సపోర్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మాటలు అడిగి తెలుసు ఎట్లుంది ఎట్లుంది ఇప్పుడు బాగుంది చాలా మంచిగా ఉంది రావాలి ఇప్పుడు ఆయన కలవాలి ఒకవేళ లేట్ అయితే ఉంటారా వెయిట్ చేస్తారా ఉంటాం 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 ఇప్పుడు లేట్ అవుతుందా చూస్తా ఉంటే గల్లీ ఈ స్ట్రీట్ మొత్తం నిండిపోతుంది కొంచెం అయితే సో ఇక్కడ చాలా మంది మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు చెప్పండి బ్రదర్ ఎలా ఉంది ఎలా ఉంది మీకు ఎలా ఉంది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మా భయ్య గెలిచింది చాలు నేను ముందు నుంచి అనుకుంటున్నా అన్న గెలిచాడు అని గెలిచింది అభిజిత్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓట్లు వేసి అందరు ఇప్పటి నంబర్ వన్ చేసినారు యా దోమల్ కూడా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ సో మచ్ జై అభిజిత్ చూసారు కదా క్రమక్రమంగా ఇక్కడ రష్ అనేది రద్దీ అనేది పెరుగుతూ వస్తుంది చూస్తారు ఇక్కడ వెనుక వైపు మనకు అనిపిస్తారు కానీ చాలా మంది అభిమానులు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరు కూడా ఉన్నారు ఇక్కడ ఇప్పుడే కొంతమంది విచ్చేశారు వాళ్ళ అభిప్రాయం అనేది తెలిసింది ఎట్లా ఉందమ్మా మీకు ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ తను చాలా బాగా ఆడతారు అన్ని అన్ని ఏమంటారు అన్ని దోమలు కూడా మొత్తం ఆట ఆడేసిండే ఇప్పుడు మంచిది అన్ని కొంచెం కవర్ చేసి అంతే మంచి చేయాలని నేను జస్ట్ అనుకుంటున్నా తను ఏమనుకుంటున్నాడో మాకు తెలీదు అంతే అదండి పరిస్థితి ఇంకా అభిజిత్ గారు వచ్చే వరకు కూడా పొద్దున్న 4 గంటలకైనా కానీ వెయిట్ చేస్తామని చాలా మంది అంటున్నారు